రోజులు రాష్ట్రంలోను అలాగే పక్క రాష్ట్రాల్లో కూడా తేలికపాటి వర్షాలు గురించి అవకాశం ఉంది. ఎందుకంటే మొత్తం బెంగాల్ తీరంలో అంటే గంగా తీరకు సంబంధించిన బెంగాల్ వాతావరణం అంతా కూడా కొంచెం అల్పపీడనం ఏర్పడింది. అక్కడ మాత్రమే కొంచెం ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యం ఉంది. అయితే తీర ప్రాంతాల్లో మాత్రం గందరగోళంగా ఉండే అవకాశం ఉంది. విశాఖపట్నం దాదాపుగా అంటే విశాఖపట్నంలోని అన్ని ప్రాంతాల్లో కూడా పరిస్థితి ఇలాగే ఉంది. ఎక్కువగా గాలులు వస్తున్నాయి. ముఖ్యంగా ఆగస్టు 3 తారీఖు వరకు అంటే 1వ తారీఖు 2వ తారీఖు 3వ తారీఖు వరకు కూడా రాష్ట్రాల్లో చెదురుమదురు జల్లులే కురిసే అవకాశం ఉంది. అలాగే భారీ వర్షాలు కూడా ఎలాంటి పరిస్థితులు కూడా అనుకూలంగా లేవు. అలాగే మిగతా చాట చోట్ల కూడా ఇదే వాతావరణం ఉంటుందని చెప్పి కూడా వాతావరణ శాఖ చెప్తోంది. రాష్ట్రంలో చెదురుమదురు జల్లులే తప్ప ఎలాంటి భారీ వర్షాలకు అనుకూల వాతావరణం అయితే లేదని చెప్తోంది. బెంగాల్ రాష్ట్రం మీద ఉన్న అల్పపీడనం కారణంగా ఉత్తరాంధ్ర తీరంలో మాత్రం అంటే శ్రీకాకుళం విజయనగరం తీరాల్లో మాత్రం సముద్రం అలకొలలోగా ఉంటుందని చెప్తున్నారు. దీంతో మత్స్యకారులకు మాత్రం అలర్ట్ ఉంది. వాళ్ళందరూ కూడా సముద్రం లోపలికి వెళ్ళదని చెప్తున్నారు. బంగాళాఖాతంలోకి అంటే సముద్రంలో వేటకు మాత్రం వెళ్ళదని చెప్తున్నారు. మొత్తం చూసుకుంటే కనుక అల్పపీడన ప్రభావం అయితే కనుక తీర ప్రాంతాల్లో అంటే అటు కోస్తా ప్రాంతాల నుంచి ఇటు పక్క వరకు సముద్ర తీరంలో 40 నుంచి 30 కిలోమీటర్ అంటే 30 నుంచి 40 కిలోమీటర్ల వరకు కూడా వేగంతో గాలి వీస్తాయని చెప్తున్నారు. సో లోపలికి వెళ్ళడం అయితే అంత సేఫ్ కాదని చెప్పి మత్స్యకారులకు ఇప్పటికే హింట్ అయితే వాతావరణ శాఖ ఇవ్వడం జరుగుతుంది. కొన్ని ప్రాంతాల్లో అయితే కనుక భారీ వర్షాలు అంటే ఓన్లీ పశ్చిమ బెంగాల్ సంబంధించి వాతావరణం అలా ఉంది కాబట్టి అక్కడ మాత్రమే కొంత అలర్ట్గా ఉండాలని చెప్తున్నారు. మిగతా ప్రాంతాల్లో కూడా అంటే తెలంగాణ ఆంధ్ర కావచ్చు లేకపోతే రాయలసీమ కావచ్చు ఎలాంటి ప్రమాదం అయితే కనుక ఈ 3 రోజులు కనుక